కానీ సామాన్యులు కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ జేబీఎం భారత్ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళందరికీ కూడా రకరకాల రాజకీయ నేపథ్యాలు ఉండొచ్చు. కానీ మనం ఈ ఇన్సిడెంట్ని, నేను మిగతా రాజకీయ పార్టీలన్నింటిని కూడా కోరుతున్నా, ఇది కేవలం ఇన్సిడెంట్ని తెలుగుదేశం వైఎస్ఆర్సిపి అని మాత్రం చూడటానికి అవకాశం లేదు. ఇది పట్టాభియ వంశీయ అని చూడటానికి అవకాశం లేదు. పట్టాభి అనేటువంటి వ్యక్తి ఒక ఇండివిజువల్, పట్టాభి అనేటువంటి వ్యక్తికి ఒక ప్రాథమిక హక్కు ఉంటుంది, పట్టాభి అనేటువంటి వ్యక్తికి ఒక వైఫ్ ఉన్నది, పట్టాభి అనేటువంటి వ్యక్తికి పిల్లలున్నారు, పట్టాభి అనేటువంటి వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్నారు, పట్టాభి అనేటువంటి వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని మాత్రం చూడమని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఫర్గట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్కి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే డీజీపీ కాపాడాలి అంటే డీజీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, సంబంధం లేదని కాదు అర్థం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా, ఈ రాష్ట్రంలో ఎవరి ఏ కులంలో వారికి అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో ఏ వర్గం వారికి అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో ఏ సెట్ ఆఫ్ పీపుల్కి అన్యాయం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది తండ్రి వంటి జగన్మోహన్ రెడ్డి, తండ్రి వంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం విమర్శించవచ్చు, విమర్శ కూడా ఆయన్ని వ్యక్తిగతంగా చేయం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి దిగి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవడండి, కోనికిస్క గొట్టం ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. యాజ్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీ హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది స్టేట్ సిటిజన్స్. కానీ చేస్తున్నారా సాంబశివరావు గారు? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు, కానీ ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, కుటుంబ సభ్యులకి కనీసం సమాచారం ఇవ్వకపోవటం, ఒక ప్రదేశంలో నాకు అన్యాయం జరిగిందని వెళ్ళి చూడటానికి వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం, ఈ దేశ న్యాయ చరిత్రలు ఎక్కడైనా ఉన్నదా? డాక్టర్ సుధాకర్ మీద కేసు పెట్టి 5 సెక్షన్ల మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసింది మీది కాదు, మీరు కాదా? డాక్టర్ సుధాకర్ గారు అనేటువంటి వ్యక్తి బాధితుడా నిందితుడా అండి చెప్పండి? డాక్టర్ సుధాకర్ విషయంలో బాధితుడా నిందితుడా? డాక్టర్ సుధాకర్, కిరణ్ కుమార్ బాధితుడా నిందితుడా? చచ్చిపోయినటువంటి వ్యక్తిని కిరణ్ కుమార్ని కొట్టి అతని మీద కేసు పెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం ఇది సాంబశివరావు గారు? బాగా చెప్పారు సార్. ఈ రాష్ట్రంలో బాధితుల మీద కేసులు పెట్టామంటే మొట్టమొదటి ప్రభుత్వం మీది. బాధితుల మీద కేసులు ఎట్లా పెడతారండి? పట్టాభి అక్కడికి వెళ్ళినందుకు మీరు ఏం చేయాలి? ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి.